हाय फ्रेंड्स, वेलकम टू मन चैनल। ఈ వీడియోలో ఏదైనా బ్యాంకులో ఈజీగా హోమ్ లోన్ కి ఎలా అప్లై చేయాలి అని తెలుసుకుందాం। వెల్, ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఎస్బీఐ హోమ్ లోన్స్ కి చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ పెట్టారు। ఈ బ్యాంక్ కూడా ఎస్బీఐ ఇచ్చే 6.70% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ ఇవ్వట్లేదు। ఈ వీడియోలో హోమ్ లోన్ బేసిక్స్ ప్రాసెస్ ఏంటి, హోమ్ లోన్ ని ఎలా తీసుకోవాలి, ఆర్బీఐ రోల్ ఏంటి, హోమ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయి, ఎలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి హోమ్ లోన్ తీసుకోవాలి, మీరు జాబ్ చేస్తుంటే హోమ్ లోన్ తీసుకోవడానికి ప్రాసెస్ ఏంటి, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయితే ప్రాసెస్ ఏంటి, ఈ పూర్తి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। మీరు ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి। ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్స్ హోమ్ లోన్ ఫీచర్స్ అండ్ ఎలిజిబిలిటీ, స్టేజెస్ ఆఫ్ హోమ్ లోన్, ఎస్బీఐ ఫ్లెక్సీ ప్లే హోమ్ లోన్ ఫర్ సాలరీడ్, ఎస్బీఐ హోమ్ లోన్ టు నాన్ సాలరీడ్, ఎస్బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎస్బీఐ రెగ్యులర్ హోమ్ లోన్, ఎస్బీఐ బ్యాలెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ హోమ్ లోన్, ఎస్బీఐ షౌర్య హోమ్ లోన్, ఎస్బీఐ టాప్అప్ లోన్, ఈ టాపిక్స్ అన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ లోన్ బేసిక్ స్ట్రక్చర్ మనం తెలుసుకోవాలి। ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎస్బీఐ బ్రాంచ్ లేదా ఏదైనా బ్యాంక్ కి వెళ్ళినప్పుడు మీకు ఏ హోమ్ లోన్ కావాలి అని అడుగుతారు, అంటే ఫిక్స్డ్ రేట్ హోమ్ లోన్ కావాలా లేదా ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్ కావాలా అని అడుగుతారు, అంటే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ రెపో రేట్ ప్లస్ స్ప్రెడ్। రెపో రేట్ అంటే ఆర్బీఐ ప్రతి 2 మంత్స్ కి మానిటరీ రివర్స్ చేస్తుంది, అంటే రెపో రేట్ ని పెంచుతుంది లేదా తగ్గిస్తుంది। మీరు గూగుల్ లో కరెంట్ రెపో రేట్ చెక్ చేయొచ్చు, ప్రెజెంట్ అయితే 4%। ఈ 4% ఆర్బీఐ సెట్ చేస్తుంది। మీరు ఆర్బీఐ బ్యాంక్ లో హోమ్ లోన్ తీసుకోవచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లేదా ఐసిఐసిఐ బ్యాంక్ లో మీరు హోమ్ లోన్ తీసుకుంటే మీకు రెపో రేట్ 4% చార్జ్ చేస్తారు। ఫర్ ఎగ్జాంపుల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.70% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు। ఇది ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఇందులో రెపో రేట్ 4% అండ్ స్ప్రెడ్ వచ్చి బ్యాంక్ లో ప్రాఫిట్, సో వాళ్ళు ప్రాఫిట్ 2.70% తీసుకుంటున్నారు అండ్ ఎస్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.70%। ఇక్కడ ఫ్లోటింగ్ అండ్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ రేట్ అంటే మీరు 20 ఇయర్స్ కి ఈఎంఐ కడుతుంటే అండ్ ఆర్బీఐ రెపో రేట్ ని 5% చేసినా 10% చేసినా మీకు మాత్రం 6.70% రేట్ ఆఫ్ ఇంట్రెస్టే ఉంటుంది, సో వచ్చే 20 ఇయర్స్ కి మీరు సేమ్ అమౌంట్ ని పే చేయాలి, మీ ఇంట్రెస్ట్ రేట్ మారదు। ఒకవేళ మీరు ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే రెపో రేట్ ని ఆర్బీఐ 3% చేసినా లేదా ఎస్బీఐ ప్రాఫిట్ 2.70% చేసినా మీరు 7.70% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడుతుండాలి। ఒకవేళ ఆర్బీఐ రెపో రేట్ ని 5% చేసినా లేదా 7% చేసినా మీరు ఆ రెపో రేట్ కి తగ్గట్టు ఈఎంఐ కడుతూ ఉండాలి। ఇది ఫ్లోటింగ్ ఫిక్స్డ్ రేట్। లోన్ టు వాల్యూ అంటే ఏంటో తెలుసుకుందాం। మీరు ఒక ఇల్లుని కొనాలనుకుంటున్నారు, సో బ్యాంక్ లో లోన్ తీసుకున్నారు, మీ ఇంటిపై బ్యాంక్ చార్జ్ చేస్తుంది, దానిని మోర్టరేజ్ అని అంటారు। మోర్టరేజ్ అంటే మీ ఇల్లు బ్యాంక్ స్వాధీనంలో ఉంటుంది, ఎప్పటి వరకు అంటే పూర్తిగా మీరు డబ్బులు అంటే లోన్ కట్టేంత వరకు, దీనినే మోర్టరేజ్ అని అంటారు। మీరు లోన్ మొత్తం క్లియర్ చేసిన తర్వాత మీరు బ్యాంక్కి వెళ్ళి ఎన్ఓసి తీసుకోవాలి, అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్। కంప్లీట్ ప్రాసెస్ ఏంటంటే మీరు బ్యాంక్కి వెళ్ళి హోమ్ లోన్ అడిగినప్పుడు బ్యాంక్ మీకు 90% వరకు లోన్ ఇస్తుంది, కానీ మీరు 10% డౌన్ పేమెంట్ అనేది కట్టాలి, అంటే ఇల్లు 30 లాక్స్ అయితే మీకు 27 లాక్స్ బ్యాంక్ ఇస్తుంది, మిగతా 3 లాక్స్ మీరు డౌన్ పేమెంట్గా కట్టాలి। ఒకవేళ మీ ఇల్లు 30 లాక్స్ to 70 లాక్స్ మధ్య ఉంటే మీకు బ్యాంక్ 80% లోన్ ఇస్తుంది, మిగతా 20% మీరు లోన్ కట్టాలి, అంటే మీ ఇల్లు 60 లాక్స్ ఉంటే బ్యాంక్ మీకు 48 లాక్స్ లోన్ ఇస్తుంది, మిగిలిన మీరు బ్యాంక్కి డౌన్ పేమెంట్ రూపంలో కట్టాలి। ఒకవేళ మీ ప్రాపర్టీ 75 లాక్స్ to 1 క్రోర్ మధ్యలో ఉంటే బ్యాంక్ మీకు 75% లోన్ ఇస్తుంది అండ్ మిగతా 25% మీరు పేమెంట్ కట్టాలి। నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ హోమ్ లోన్, మొదటి అప్లికేషన్ మీరు ఇవ్వాలి, మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో అప్లై చేయవచ్చు, మీరు అప్లికేషన్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఇవ్వచ్చు। మనం మొదట హోమ్ లోన్కి అప్లై చేసినప్పుడు బ్యాంక్ వాళ్ళు మన సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు, మీరు ఎలాంటి లోన్ తీసుకోకుండా మీ సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ ప్రాసెస్కి క్రెడిట్ టీమ్కి వెళ్తుంది ఆ ప్రాసెస్। క్రెడిట్ టీమ్ ఏం చేస్తుందంటే మీరు తీసుకోవాలనుకుంటున్న ప్రాపర్టీ ఇల్లీగల్ ఏరియాలో ఉందా అని చెక్, మీ ప్రాపర్టీ కరెక్ట్ గా ఉంటే బ్యాంక్ ఫర్దర్ ప్రాసెస్ కి వెళ్తుంది, మీకు ఒక శాంక్షన్ లెటర్ ఇస్తారు, అంటే మీ హోమ్ లోన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అని। మీరు శాంక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత ఓపీఎస్ టీమ్
డిస్బర్స్మెంట్ చేసిన 3-7 డేస్ లో మీరు ప్రాపర్టీ తీసుకుంటున్న వ్యక్తికి అకౌంట్లో మనీ అనేది క్రెడిట్ చేస్తారు. నెక్స్ట్ ఎస్బీఐ ఫ్లెక్సీపే హోమ్ లోన్. అంటే ఎవరైతే సాలరీడ్ పర్సన్ ఉంటారో వాళ్ళకి ఎస్బీఐ హోమ్ లోన్ ఎలా ఇస్తుంది అని తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకరు సాలరీడ్ పర్సన్ అండ్ మరొకరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే బిజినెస్ చేస్తున్నారు అనుకుందాం. బ్యాంక్ మాత్రం సాలరీడ్ పర్సన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. వాళ్ళకి తెలుసు, బ్యాంక్ వాళ్ళకి తెలుసు బిజినెస్ చేస్తున్న పర్సన్కి సాలరీడ్ పర్సన్ కంటే ఎక్కువ శాలరీ వస్తున్నా వాళ్ళు సాలరీడ్ పర్సన్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే అతని శాలరీ ఫిక్స్డ్ కాబట్టి. సో ఎస్బీఐ ఫ్లెక్సీపే హోమ్ లోన్ సాలరీడ్ పర్సన్ కోసం. ఒకవేళ సాలరీడ్ పర్సన్ 10,000 ఎర్న్ చేస్తారు అనుకుందాం, అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ కూడా 10,000 ఎర్న్ చేస్తున్నా సరే, బ్యాంక్ సాలరీడ్ పర్సన్కి 20% ఎక్స్ట్రా లోన్ ఇస్తుంది. అదే ఉమెన్ వర్క్ చేస్తుంటే ఉమెన్ ఇంట్రెస్ట్కి కన్సెషన్ దొరుకుతుంది ఉమెన్ బారోవర్స్ కింద. ఏ సాలరీడ్ పర్సన్ అయినా ఎస్బీఐ ఫ్లెక్సీపే హోమ్ లోన్కి అప్లై చేయవచ్చు. మినిమం ఏజ్ 21 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం అతను 70 ఇయర్స్కి రీచ్ అయినప్పటికీ లోన్ క్లియర్ అయిపోతుంది. మీ శాలరీకి 60% ఎక్కువ ఎస్బీఐ లోన్ ఇస్తుంది. ఫైల్ ఛార్జ్ 0.4%, మినిమం 10,000 అండ్ మ్యాక్సిమం 30,000. ఇప్పుడు ఎస్బీఐ హోమ్ లోన్ టు నాన్ సాలరీడ్ అంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళకి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ బిజినెస్ కంపల్సరీగా మినిమం 3 ఇయర్స్ నుండి ఉండాలి. అంటే అతని బిజినెస్ కంపల్సరీగా 3 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఇంకా అతని సిబిల్ స్కోర్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇందులో మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం టెన్యూర్ 30 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం అమౌంట్ 50 crores. ఇందులో కూడా 0.4% ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, అంటే ఫైల్ ఛార్జ్ 0.4% ఉంటుంది. నెక్స్ట్ ఎస్బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా మీరు ఎస్బీఐ హోమ్ లోన్ని మీరు తీసుకోవచ్చు. ఇందులో ప్రాసెసింగ్ ఫీ 0. ఇందులో ప్రీపేమెంట్ పెనాల్టీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీడ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్కి 10,000 ఈఎంఐ అనుకుంటే వాళ్ళు ఒకే మంత్లో 20,000 ఈఎంఐ కడితే వాళ్ళకి ప్రీపేమెంట్ పెనాల్టీ వేస్తారు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రీపేమెంట్ పెనాల్టీ ఉండదు. ఇందులో నెక్స్ట్ టెన్యూర్ మ్యాక్సిమం టెన్యూర్ 30 ఇయర్స్, మినిమం బారోవర్స్కి ఎక్స్ట్రా కన్సెషన్ కూడా దొరుకుతుంది. అంటే ఉమెన్ బారోవర్స్కి ఎక్స్ట్రా కన్సెషన్ దొరుకుతుంది. మినిమం ఏజ్ 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ 75 ఇయర్స్. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ హోమ్ లోన్. అంటే మీరు హోమ్ లోన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో తీసుకున్నారనుకుందాం, అండ్ మీరు ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు అండ్ మీకు ఎలాంటి ప్రీపేమెంట్ పెనాల్టీ కూడా ఉండదు. ఉమెన్స్కి ఇంట్రెస్ట్ కన్సెషన్ దొరుకుతుంది. మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 70 ఇయర్స్ అండ్ మీకు ఎంత లోన్ వస్తుంది అనేది మీ సిబిల్ స్కోర్పై బేస్ అయి ఉంటుంది. ఇందులో కూడా ప్రాసెసింగ్ ఫీ 0.4%. నెక్స్ట్ ఎస్బీఐ శౌర్య హోమ్ లోన్. ఇది డిఫెన్స్ పర్సనల్స్ కోసం. సో ఆర్మీ నుంచైనా మీరు నేవీ నుంచైనా మీరు ఈ ఎస్బీఐ శౌర్య హోమ్ లోన్ని తీసుకోవచ్చు. ఇందులో 0 ప్రాసెసింగ్ ఫీ, నో ప్రీ పేమెంట్ పెనాల్టీ, మ్యాక్సిమం టెన్యూర్ 30 ఇయర్స్, మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 75 ఇయర్స్. ఎస్బీఐ హోమ్ టాప్అప్ లోన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 లాక్స్ తీసుకున్నారనుకుందాం, మీరు కన్స్ట్రక్షన్కి 50 లాక్స్ ఖర్చు అయిపోతే మీరు బ్యాంక్కి వెళ్ళి మళ్ళీ 10 లాక్స్ లోన్ తీసుకోవచ్చు. దీనినే ఎస్బీఐ టాప్అప్ లోన్ అని అంటారు. సో ఫ్రెండ్స్, మీరు ఏ లోన్ తీసుకోవాలనుకుంటున్నారో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.